శిష్యులారా, పరాశక్తి కరుణ వలన అష్టమహాసిద్ధులను సాధించిన వాడే ఈ కాల్వరుషి. నా తపము, నా యోగము, నా ధ్యాననిష్ట నేను పిలిస్తే తక్షణం రావాలి ఆది పరాశక్తి. నా తపోదీక్షా బలంతో మరణాన్ని ఆపు చేసి విధిని మార్చగలిగే వింతను ప్రదర్శిస్తాను నేను. నారాయణ నారాయణ. స్వాగతం స్వాగతం నారద. ప్రణామం కాల్వరుషి. ఇంతవరకు లోకులంతా త్రికాల జ్ఞాని అని మిమ్ము మాత్రమే అన్నారు. ఇక మమ్ము ఆ విధంగా పిలిచి త్రిలోక సంచారి అని మాత్రం మిమ్ము పిలవటం చాలా సమంజసం. ఏమంటారు నారాయణ? కాల్వరుషి, పాపాలలో ఘోర పాపం అహంభావం. మిమ్మల్నే మీరు కాపాడుకునే శక్తి మీకు లేదే, మీకెందుకీ గర్వము అహంభావము? ఏమిటి, నన్ను కాపాడుకోలేని స్థితిలో నేనున్నానా? పాపానికి కోపానికి భయపడి ఎవరూ నాకు ఎదురుగా నిలవలేరే, ఆ పరిస్థితిలో నాకు శత్రువులెవరు? కలరు. ఎవరంతటి ఘనులు? ఒకరు కాదు, 9 మంది. సకల చరాచరాలను ఏలి పాలించు నవగ్రహాలు. నవగ్రహాల ఈశ్వరుని పాదాలు సేవించే సేవకులు. జననకాలం నుండి మరణకాలం వరకు, మట్టిలో పుట్టి మట్టిలో కలయి వరకు జీవరాశుల చర్యలు సర్వం నవగ్రహాల గమన ప్రకారమే జరిగి తీరవలెను. ఆ శ్రీమన్నారాయణమూర్తినే స్మరించు, నారదమునీశ్వరుడే ఈ నవగ్రహాలను ప్రశంసించుటయ. ఎవరితో కలహం పెట్టుకున్నా ఆ 9 మందితో మాత్రం నేను గొడవ పెట్టుకున్నదే లేదు. ఇంతెందుకు? మీకు తీరని ఘోర వ్యాధి వచ్చి సకలావయవాలు కృంగి అవస్థ పడక తప్పదని గ్రహ విధి. వీలైతే మీ తపోబలంతో ముందు మిమ్మల్ని కాపాడుకోండి. నారాయణ. ఏమిటి, నవగ్రహాల వలన నాకు ఘోర వ్యాధి వస్తుందా? ఆ నవగ్రహాలను నా ముందు తెచ్చి నిలబెట్టి విధినే నేను మార్చివేస్తా. ఓ మాచాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శరిభ్యశ్చ రాఘవే కేతవే నమః. గ్రహమండలాధినేత సూర్య భగవాన్, చంద్ర భగవాన్, కుజ భగవాన్, బుద్ధ భగవాన్, గురు భగవాన్, శుక్ర భగవాన్, ఈశ్వర నామాంకితుడైన శనీశ్వర భగవాన్, రాహు భగవాన్, కేతు భగవాన్. మహర్షులకివే సహస్రాభివందనాలు. ఈ ఆవాహనకు గల కారణం గాయత్రిని నిత్యార్చన చేసి శక్తిని ఉపాసించు నన్ను మీరంతా పీడించబోతున్నారని తెలిసింది. ఆ కార్యాన్ని ఉపసంహరించవలసిందిగా హెచ్చరిస్తున్నాను. పూర్వజన్మలో చేసిన కార్యాలకు ఇప్పుడు తగిన ఫలితాన్ని మేము మీకు అందజేస్తున్నాం. ఎవరెవరు చేసిన పాపపుణ్యాలకు వారి వారికి తగిన ఫలితాలనిచ్చుట మా ధర్మం. దాన్ని అనుభవించుటయే మీ కర్మ. ఆదిశక్తి ఆనతిది, దాన్ని ఎన్నటికీ మీరిపోలేం. మీకు బల సంపదలుంటే కదా నన్ను ఆవేదన పాలు చేయగలరు. అంతను మిమ్మల్ని శపించి వేస్తే? ఆదిశక్తి మాకు ఆ గతి కల్పిస్తే అది మేము కూడా అనుభవించే తీరవలను. దానివల్ల మీ తలవ్రాత మారిపోదే. మారకుంటే దీనికేమిటి మార్గం? అది ఆదిపరాశక్తే సెలవయ్యవలే. మేమొస్తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. పరమేశ్వరి, మహాగాయత్రి, రాజరాజేశ్వరి, గ్రహాలు నీ పేరు చెప్పి నన్ను అలక్ష్యం చేస్తున్నాయి. వాళ్ళ ఆట కట్టించు తల్లి. లోక ధర్మాలను కాపాడుటకు గ్రహాలు నా వల్ల సృష్టింపబడ్డాయి. ఆ ప్రకారమే జరగని. నీ పరమభక్తుడనైన నాకు రాబోయే వ్యాధి నుంచి నన్ను కాపాడు తల్లి, నన్ను కాపాడు. అది నా వల్ల కాదు, నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించే తీరాలి. కానీ నువ్వు నవగ్రహ పరిహారం చేస్తే రాబోయే బాధలు తగ్గే అవకాశం ఉంటుంది. పరాశక్తి, నీ సేవకులనే నీ అదుపులో పెట్టే శక్తే నీకు లేకపోతే నీ భక్తులందరూ అహర్నిశలు నీకు ఎందుకు పూజలు చేయాలి? నీకెందుకు ఈ ఆలయాలు? నవగ్రహాలనే పూజిస్తే సరిపోతుంది కదా. తపస్య, నవగ్రహాలు నాకే సొంతం. నా అవయవాలు 9 నవగ్రహాలే. అందువలన గ్రహమా దైవమా అనే మాటకు అవకాశమే లేదు. గ్రహాలకు చేయు పరిహారం దైవమైన నాకే వచ్చి చేరుకుంటుంది. గొడుగు పట్టి మండుటెండలో నడిస్తే వేడి మనల్ని వేడదుగా.
తీవ్రత పైన పడకుండా గుడుగడ్డుకుంటుంది కదా ఆ గొడుగులా తోడుగా ఉండి పరిహారం చేయి భక్తులను కాపాడునది నేని తల్లి ఎన్నో వేల సంవత్సరాలు నేను చేసిన తపస్సుకు మహిమే లేదంటావా అది కేవలం మాయ అది నిరూపించి చూపిస్తాను నా అంశమైన శక్తిని నీ దేహం నుంచి వేరు చేస్తాను నీ తపశ్శక్తితో తిరిగి ఆ శక్తిని పొందగలవేమో చూడు తల్లి నీవే సర్వశక్తివని నేను తెలుసుకున్నాను నా అహంభావం నశించింది నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు కాల్వ ఋషి గ్రహాల దృష్టి పట్టి వ్యాధి నుంచి విమోచన ప్రయత్నం చేయాలే తప్ప మార్గాంతరం లేదు యూకాల చందనం అదే ఆదిత్య కోవెలపు నందనం చంద్రుని ఈ విధి ఆలన చేసిన ఇలను జనులకేక కొరతేది ఈ విధి ఆలన చేసిన ఇలను జనులకేక కొరతేది తిరుపతి గిరి చేరి శ్రీనాథ పాదాల మల్లెలను వేసితే లోకేది చంద్రుని దయకి సాకేది రుద్రమూర్తి ఘన వీక్షణావేశ యుద్ధ భూమికే వరమిది ఉగ్రమూర్తిగా ఊగే స్వరూప నిగ్రహాలకే ఎదురేది చంపక బిరులను జల్లుదా ఆతని దయకై భుజ దోషాలే తీరగా మగువల సద్గతికై కొలుచు బృహస్పతి నే వీక్షణ పడినంత మారును ఈ గతి శృతియు స్మృతియు నీ ఘన వరమంత కలసిన జ్ఞానమంత నీ వ్రత ఫలమంత తిరుచందూరుని దర్శిస్తేనే చాలు మరుమల్లెలతో పూజిస్తే పదివేలు
కథ తీర్చి మన్నించు శనిమూర్తి మహిళన విలసిల్లెను. నీకు చింతలు బాపి చిద్విలాసము చూపి అమృతం చిలికించు గ్రహరాజువే, వరమిచ్చి దరి చేర్చు దైవానివే మా దైవానివే, అందిల్తువట నీవు దీర్ఘాయువే. కుముదాల రద త్రిపూజించుకుంటే కల తేది నల తేది ఈశ్వరుడవే శనేశ్వరుడవే ఈశ్వరుడవే. కేతువులు దేవ దీపికలు కరుణ వారి సంధానమి, యోగకారములు మోక్షకారకులు నాగరాజ సందోహమి, నాగతోషములు రోగతోషములు తీర్చివేయు త్రికోళహస్తి, నీల మందార పుష్పరాశులతో కొలిచిన దొరకును శివశక్తి, కొలిచిన దొరకును శివశక్తి, కొలిచిన దైవాంశమైన పంచపాండవులే సూర్యుని కరుణాప్రసారం లోపించి పడరాని పాట్లు పడి బాధితులై వనవాసం చేస్తున్నారు. బాధోపశమనానికి పాంచాలి సూర్యుని వేడుకునేది చూడు. లోకైక సుందరం నీ కాంతులే, నీ ప్రభలు బంగారు కిరణములే, వేదాలు సర్వం నీ కణలే, విశ్వం తవ శుభ శోధనలే, కోరిన నిలిపే దీవెనలే, ఈ శోధన నీడు తీర్చవేళ ఆదిత్య పంచాలి శుభమస్తు. సూర్యదేవా, పంచాలి భక్తికి మిగుల మెలితి అనుక్షణం శ్రీహరిని ధ్యానించే నీవు నేడు ఈ దినకరుని ఆహ్వానించిన కారణం. సూర్యదేవా, అంతఃపురాన వసించే నేను నేడు అతిథి సత్కారము చేయలేని దీన పరిస్థితిలో ఉన్నానని మీకు తెలుసు కదా. ఆకలితో వచ్చిన వారికి భోజనము సమకూర్చే వరము అనుగ్రహించాలి. పంచాలి, ఇంతటి వేదనలో కూడా స్వార్థం కోసం కాకుండా వచ్చే అతిథుల కోసం వరం కోరినందుకు మహాసంతోషం. అన్ని వేళలా అనుకున్నవి సమకూర్చే అక్షయపాత్ర నీకు ప్రసాదిస్తున్నాను. దీని వలన ఎన్ని వేల మందికైనా సరే భోజనాన్ని సమకూర్చవచ్చు తల్లి. కానీ ఒక నిబంధన, ఒక పర్యాయం కడిగి బోర్లిస్తే మనకు పాత్ర ఉపయోగపడదు, ఇది మరచిపోవద్దు. సంచారులైన నారద మహామునితో భోజనం చేసే భాగ్యం పాండవులకు ఈనాడు కలుగుట మహద్భాగ్యం. నేను భోంచేస్తే భీమసేనునికి ఆహారం తగ్గిపోతుందన్నదే నా బాధ. అక్షయ పాత్ర లక్ష భీమసేనులకు విందు చేయగలదు. మునీంద్ర, ఇంకా మీకేం కావాలి? కొంచెం పాయసం. ఆహా, ఒకసారి ద్వారకలో కృష్ణుని సన్నిధిలో భోజనం చేశాను, అది గుర్తుకొస్తోంది ఈనాడు. ఈ పాయసం విందుకు అద్భుతమైన ముగింపు. కొంచెం ఆగండి నారద మహాముని, నా భోజనం పూర్తి కావాలి కదా. ఓ, నీ భోజనం పూర్తి కాలేదా? నారద, తేనెలో ఊరిన పనస తొనలు ఇంతకంటే రుచిగా ఉంటాయి. Thank you.
అక్షయ పాత్ర ఉన్నందువల్ల దినమంతయు భీముడు భుజిస్తూనే ఉండవచ్చు. అలా ఏం కాదు, అపరాహ్నంలోగా భోజనాలు ముగించి కడిగి బోర్లించి వేయాలి. అలాగా అపరాహ్నం తర్వాత ఎవరైనా వస్తే? మహాముని, నేడు ఆ విధంగా ఎవరైనా రాబోతున్నారా? ధర్మపుత్ర, నా పైన నీకెందుకు సందేహం? ద్రౌపది, అపరాహ్నం సమీపించింది, నీవు భోజనం పూర్తి చేసి అక్షయ పాత్ర కడిగి బోర్లించాయి. ఏమిటి అనుకోకుండా వచ్చారు ఇక్కడ? మీకు విందా? పాండవుల్ని చూసి చాలా కాలం అయింది కదా, పలకరించి పాంచాలి చేతి వంట తిని వెళ్లాలని వచ్చాం. దూర్వాస, అపరాహ్న వేళకు ముందుగానే భుజించుట కదా మునివర్లకు అలవాటు. ఓయ్ నారద, నీవు భోజనం చేసేటివి కదా, నీ పని నీవు చూసుకో. మా క్షుద్బాధ మాకు గాక పరులకేం తెలుసు. ద్రౌపది, దూర్వాసుని కోపానికి గురి కావద్దు. మహర్షులను ఉపచరించి మనన పొందు తల్లి. నేను వెళ్లి స్నానం చేసి వస్తాను, ఆలోగా ఆహారం సిద్ధం చేయండి, వస్తాను. పాంచాలి, అక్షయ పాత్రను కడిగి బోర్లించేశాను. అరరే, దూర్వాసులు కోపిస్తులే. నేడు ఏదో ఒక కలహం రానున్నదని నాకు అప్పుడే తెలుసు. నారాయణ నారాయణ. పరమాత్మ, మరల ధర్మ పరీక్ష ప్రారంభమైనది. అక్షయ పాత్రతో ఇచ్చిన నిబంధనను అధిగమించడానికి శకుని దూర్వాసుని పాచికగా ఉపయోగిస్తున్నాడు. ఏవమ్మా, ఆహారం లేదా? లేదు అని ధర్మజుడిని నేను వెళ్ళిపోతాను. మహాశయ, అక్షయ పాత్ర నా కడిగి బోర్లించేశాను. పిలిచేదానివి నేడు అన్నను మరిచిపోయి కర్మసాక్షి ఆదిత్యుని పిలుస్తున్నావే. మహాశయ, ఈ దీనుల కోసం ఇంతవరకు బాధలు పడిన కృష్ణుని మరలా బాధ పెట్టుట నాకిష్టం లేదు. నాకు ఆకలేస్తుంది, కృష్ణుని కథ నాకెందుకు? అతనికి ఆకలిస్తే మన్ను తింటాడు, వెన్న తింటాడు. నాకు కావలసింది ఒక్క కవళం కాదు, కాదు ఒక్క మెతుకు అన్నం చాలు, నన్ను వెళ్ళని. ఇంకా నయం పంచాలి, నీవు పాత్రను సరిగ్గా కడిగి పెట్టలేదు. ఒక్క మెతుకు రవ్వంత కూర పాత్రకు అంటుకొని ఉన్నాయి, అది చాలు నాకు. విశ్వరూపికి అర్పణం. ఏమిటిది నారాయణ? ఏం దూర్వాస, ఇంకా మీ స్నానం పూర్తి కాలేదా? ఆకలిగా ఉండనరే. అక్కడ పాంచాలి పాండవులు ఆహారం సిద్ధం చేసి ఎదురు చూస్తున్నారు, బయలుదేరండి. నారద, నాకు ఆహారం వద్దు, నా కడుపు నిండిపోయింది. ఎంతో ఆశతో వచ్చాం, ఈ కడుపు మాకు తీరని ద్రోహం చేసింది. దూర్వాస, ఆమె సిద్ధపరిచిన భోజనాన్ని మీరు వద్దని చెప్పి పాంచాలి కోపానికి గురి కావద్దు. ఆమె ఎవరో తెలుసా మీకు? పూర్వజన్మలో సూర్యుడే ఉదయించకూడదని చెప్పించిన సుమతి. ఈ జన్మలో ఆ పతివ్రత కోపానికి మీరు గురి కావచ్చునా? ఓయ్ నారద, గొడవ పెట్టకు. నాకిప్పుడు దుర్యోధన రాజమందిరంలో విందు ఆరగించినట్లుగా కడుపు నిండిన. ఓహో, దుర్యోధనుడే తమరిని ఇక్కడికి పంపించాడా? వేళకాని వేళలో విందుకు వెళ్ళండి దురాలోచన కూడా చెప్పాడా? చెప్పాడే. అరేరే, నారద మహర్షికి కూడా దివ్య దృష్టి ఉన్నదే. ఏదో సాకు చెప్పి తప్పించు నారద. అది నా వల్ల కాదు, అదిగో మిమ్మల్ని ఆహ్వానం. నారద, నేను వచ్చేదాను. దూర్వాస, ఇది మరిచి వెళ్తున్నారే. అవునవును. నారాయణ నారాయణ, ఎందుకేమైనా ఏర్పాటు చేశావా? దూర్వాసులు వచ్చే సమయమైంది. అక్షయ పాత్ర గురించి వివరాలు దూర్వాసంతో చెప్పుకోవాల్సిందే. ఏమిటి? వారు పరమ కోపిష్టి,
శపించి వేస్తే? కంగారు పడకండి, వారిచ్చటకు విందుకు రారు. వారు రారా? తమకెలా తెలుసు? అతడికి తెలియకుండా ఏం జరుగుతుంది? కర్తయు అతడే, కార్యము అతడే. అంటే యుగాలకు మూల పురుషుడు, గోకులానికి ముద్దు బిడ్డ, కలిసిమెలిసి తిరిగే మీకు స్నేహితుడు, పాంచాలికి సోదరుడు, లోక సంచారం చేసే నాకు నారాయణుడు, అతడే ఈ శ్రీకృష్ణుడు. నారాయణ కృష్ణ పరంధామ అచ్యుత అన్నా, నాకు ఆపద కలిగినప్పుడల్లా తోడు వచ్చి ఆదుకుంటున్నావా నారాయణ? నేను ఆ ప్రకారంగా రాకపోతే వీరు ఈ ప్రకారంగా వెళ్ళిపోతారా? అమ్మా ద్రౌపది, నేను మిమ్మల్ని కాపాడేందుకు మాత్రమే రాలేదు. ఆదిత్యుడిచ్చిన అక్షయపాత్ర నిష్ప్రయోజనమై అతనికి తీరని కళంకం ఏర్పడుతుందేమోనని అతడు భయపడ్డాడు. అందుకనే నేను వచ్చాను. ఆ అక్షయపాత్రలో గల ఒక్క మెతుకుని విశ్వరూపికి అర్పణ అంటూ నేను నివేదించాను. నాలోనే లోకమున్నందువల్ల నేను తిన్న మెతుకు లోకంలో గల సకల జీవరాశులకు ఆకలి తీర్చి కడుపు నింపింది. పరంధామా, సూర్యుని అనుగ్రహం లోపించి పాండవులే ఇన్ని కష్టాలకు లోనైతే సాధారణ భూలోకవాసులకు ఎంత వేదన కలిగిస్తుందో. కృష్ణ, సూర్యదోషాన్ని తట్టుకుని ఆ గ్రహ కారణంగా కలిగే దుఃఖాన్ని ఎదుర్కొనుటకు పరిహారం ఏమిటి? ఆదివారం నాడు వ్రతముండి నేతి దీపం వెలిగించి ఎర్రతామర పూలతో ఈశ్వరుని అర్చన చేసి గోధుమలు దానం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. సూర్యుని దృష్టి లోపించినట్టయితే రాజు కూడా అనాథుడవుతాడు. అదేవిధంగా చంద్రుని దృష్టి పడితే అనాథ కూడా రాజవుతాడు. చంద్రమహాదశగదొక మహావిశేషం తేనే తెలుస్తోంది. అవును, పర్వతం మీద నిలిచి పాతాళంలో దేనికోసం వెతుకుతున్నావు? యమధర్మరాజుని, నాకు రేపటి భోజనానికే గతి లేదు. నీ వలె నాటకాలాడే శక్తి కూడా నాకు లేదు. యముణ్ణి మరణం యాచిస్తున్నాను. ఈ ముఖంలో ఇంకా నువ్వు చావుకల రాలేదే. నీవు చావలేవు, నిన్ను నేను చావనివ్వను. నన్ను అడ్డకండి, చనిపోదలిచిన నన్ను మీరు ఆపితే నాతో పాటు మీరు చావాలి. రండి. మీరు చావలేదండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. అడవీధి నారాయణ, చావుకు తెగించిన వాడికి సముద్రమే మోకాలు లోతు. నేను అప్పుడే చెప్పాను కదా, నీవు చనిపోలేవు. నీవు అనుభవించవలసిన జీవితం ఇంకా ఎంతో ఉంది. ఏమిటి కష్టాలా? కాదు, యోగాలు. నీ జాతకం ప్రకారం ఈ విహడీయ మొదలు శశియోగం నీకు పట్టింది. చంద్రుని యోగకాలం ఉచ్చదశలో ఆరంభించింది. అందువలనే జలగ్రహమైన చంద్రుడు నీటిలో దూకిన నిన్ను తన బలంతో కాపాడుకున్నాడు. ఇక నువ్వు పట్టిందల్లా బంగారం. చెడు పనులు చేసినా మంచిగానే మారతాయి. ఏ తంబురా, నీ జాతకాల మీద నాకు నమ్మకం లేదు. నేను చస్తాను, చావుతో పోటీ చేసి మరీ చేస్తాను. మార్తాండా, అలసటగా ఉంది, నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఆజ్ఞ ప్రభు. చాలా మంచి ఆలోచన. హే తంబురా, అదిగో చూడు, ఈ దేశ ప్రభువు వేటాడి అలసి నిద్రపోతున్నాడు. నేను కాలితో తన్ని చూపిస్తాను, అందుకు మండిపడి నా తలను నరికి పారేస్తాడు. నిశ్చయం మరణం. ఎంత పొగరా నీకు! నేను కావాలనే మహారాజుని తన్నాను. మాట్లాడ, ఆగు. ఆపద నుంచి రక్షించిన వాడిని అన్యాయంగా వధించకు. అలా చూడు. స్వామి, తమరెవరో సిద్ధుల్లా కనిపిస్తున్నారు. నా కిరీటం మీద పామునదని గ్రహించి నన్ను కాపాడేందుకే కాలుతో తన్నారు. నా రాజమందిరానికి వచ్చి నా ఉపచర్యలు స్వీకరించి బహుమతులు అందుకోవాలి. నడివీధి నారాయణ, ఏమైంది నీ నిశ్చయం? నాకు నమ్మకం లేదు, మళ్ళీ కలుసుకుందాం.
ఎవరితో మాట్లాడుతున్నారు? తంబురతో మాట్లాడుతున్నాను. నా కళ్ళకి ఎవరూ కనిపించట్లేదే. రాజా, సిద్ధులు చాలా మంది మతిస్థిమితులు లేని వాళ్లే. స్వామి, దయచేయండి, దయచేయండి. రండి, శయ్యపై విశ్రాంతి తీసుకోండి. కాంచనమాల, నిన్ను తీసుకెళ్ళు. ఆగ్నేయ కుమారి, దయచేయండి. రండి మహాశయ, రండి. పానుపును అలంకరించండి. తమకు సంగీతం నాట్యం కావాలంటే ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించాలా? ఎంత విచిత్రం! నిన్నటి వరకు ఉపవాసం, నేడు రాజోపచారం. ఈ విధంగా ఎన్నాళ్ళు? 3 రోజులు తమకు రాజమర్యాదలు చేయమని మహారాజ్ ఆజ్ఞ. 3 రోజుల తర్వాత? కాంచనమాల, ఏటిలో స్నానం చేసేద్దాం. రండి, మీ విశ్రాంతి తీసుకోండి. మేము వెళ్ళొస్తాం. విందులు మందులు 3 రోజులే అన్న సామెత నిజమైంది. 3 3 నాళ్ల జీవితం, తర్వాత అదే పాత పల్లవి, మళ్లీ బాధలే. ఎందుకు నాకీ అల్ప సంతోషం? ఏ ప్రయత్నమైనా చేసి మరణం పొందే తీరాలి. రాకుమారి జలక్రీడలకు వెళ్ళిందిగా, మనము వెళ్దాం. వదులు నా బిడ్డని, నా ప్రాణం కాపాడేవని గౌరవిస్తే రాకుమారితో అసభ్యంగా ప్రవర్తిస్తావా? మహారాజా, చూడండి మొసలి. రాజా, యువరాణిని మొసలి బారు నుంచి మహాశయులు కాపాడారు. స్వామి, తమరు దీర్ఘదర్శి, భవిష్యత్తు ఊహించగల జ్ఞాని. ఆనాడు నా తండ్రిని అరణ్యంలో పాము కాటు నుంచి కాపాడారు. ఈ రోజు నన్ను ముసలి నోట పడకుండా కాపాడారు. మీరు మాకు స్వామి, ఇక శాశ్వతంగా మాతోనే ఉంటూ మమ్మల్ని కాపాడాలి. ఏ తంబురా, ఏమిటయ్యా నీ లీల? నువ్వు చెప్పినట్లుగానే జరుగుతోంది. ఇప్పుడే నాకు తెలిసిందే, మనపై ఇంకొక శక్తి ఉందని. కలిసి వచ్చింది అనుభవిస్తాం. ఇక మీదట నాకెదురు ఎవ్వరూ లేరు. అందాలే చిందేనే నీ కోడు, అనుబంధాలే పలికించి వేటాడు. అందాలే చిందేనే నీ కోడు, అనుబంధాలే పలికించి వేటాడు. జత చేరి మనసార నువ్వు పాడు, ఇక ఊగాలి గుహల్లో ఈనాడు. జత చేరి మనసార నువ్వు పాడు, ఇక ఊగాలి గుహల్లో ఈనాడు. అందాలే చిందేనే నీ కోడు, అనుబంధాలే పలికించి వేటాడు. మధుమాసం నేనే వరించవా, నా మన్మథలీలలే తరించవా. మధుమాసం నేనై వరించవా,
నామన్మధలీలలే తరించవా చూపే సరాగాన ఫలించవా నన్ను కోరి హృదయము హరించవా అందాలే చిందే నీ తోడు కథ ఒకటి నీకునే తెలుపన తీపి కలలన్నీ నీయదా నిలుపన అందాలే చిందే నే నీ తోడు అనుబంధాలే పలికించి వేటాడు జత చేరి మనసార నువ్వు పాడు గడ్డు తగులుతున్నాడే నా ఆశలు నిరాశలైపోయినాయి నా ఎత్తులు చిత్తైపోయినాయి ప్రభు ఎవరినైనా ఒక గట్టివాణ్ణి పట్టుకుని ఎత్తి వేయమంటే నోరు ముయ్యరా మూర్ఖుడా మహారాజు ప్రాణాలు మాత్రమే కాదు యువరాణి ప్రాణాలు కూడా కాపాడాడు సందేహం లేదు వాడు త్రికాలజ్ఞాని మౌనంగా ఉంటూనే అందర్నీ ఆపదల నుంచి రక్షిస్తున్నాడు ఆ మాయాది వాణ్ణి మన మార్గం నుంచి తప్పించుకుంటేనే మనం పదవిని పట్టుకోగలుగుతాం అదే నా నిర్ణయం శివస్వామి ఇదిగో ఈ విషఫలం మా నారాయణకిచ్చి మంచి మాటలు చెప్పి తెలివిగా తినిపించు వాడు జ్ఞాన దృష్టి ఉన్నవాడు ఫలాన్ని చేతి నుండి తీసుకోక ముందే వాడు నిజం కనిపిస్తే చూసి బహుదినాలైపోయింది బాగున్నావా నీవు నన్ను అడుగుతున్నావా నేను నిన్ను యోగక్షేమాలు అడిగి వెళ్ళాలని వచ్చాను ఏమిటిది మర్యాద లేకుండా సరిసమంగా కూర్చున్నావు లేలే ఏమిటి విషయం ఒక ముఖ్యమైన విషయం నీకు ఏదైనా సహాయం కావాలా ఉపకారం నీకు మీకు చేసి వెళ్ళాలనే నేను వచ్చాను సకల సౌభాగ్యాలు అనుభవించు నాకు ఒక సామాన్య నటుడివి నీవు ఉపకారం చేస్తావా ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వాగతం శివయోగి నా పేరు వీడేలా తెలుసుకున్నాడు ఒకవేళ కనిపెట్టేసాడేమో ఏ తమ్రా బయలుదేరు నా కోసం మహామునులు వచ్చారు మహామునులా నా అదృష్టం నన్ను కనిపెట్టనే లేదు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పుడు దానికి సమయమో కాదు అవసరమో లేదు బయలుదేరండి నారాయణ నడివీధి నారాయణ నీ జాతకం ప్రకారం కష్టకాలం రాబోతోంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి వచ్చాను నీవు నా మాట పెడచెవిని పెడుతున్నావు పదవిలో ఉన్నవాళ్ళు పదవికి రావడానికి ఆశపడేవాళ్ళు నా మాటలు ఎలా వింటారు కష్టకాలం వస్తున్నప్పుడు విధి నేను చెప్పినట్టు నడుస్తుందా నారాయణ మహాముని కూర్చోండి బాల స్వామి బాలక నారాయణ నేను శవాసనం వేసి శివుని ఆరాధించే శివయోగి శరీర యాగంతో అశరీర యాగంతో ఆ శివుని ఉచ్చరించు భక్తాగ్రేసరుణ్ణి శత సంవత్సరాలు తపమాచరించి అష్టమ సిద్ధులు పొందిన మృకండముని నేను కుమారా నీ తపోబలం గురించి నేను విన్నాను నా తపోమహిమ వల్ల పొందిన ఈ అద్భుత జ్ఞాన ఫలాన్ని సింహాచలం నుంచి ఎక్కడి నుంచి హిమాచలం నుంచి ఇక్కడకు తీసుకొచ్చాను ఈ ఫలం మహిమేమిటి స్వామి మరణం లేని జీవితం మన్మధుని అందం యవ్వనం
ఇవి అన్ని దీన్ని పూజిస్తే నీకు కలుగుతాయి. ఇందా స్వీకరించు. ధన్యుని స్వామి. రాత్రిం పగళ్ళు కఠిన తపస్సు చేసి పొందిన ఫలం ఇది. కంటికి ఎదురుగా పూజిస్తే లేననుకున్నది జరుగుతుంది. తృప్తిగా విందారగించా, కడుపులో చోట్లేదు, తర్వాత పూజిస్తాను. మరచిపోకుండా పూజించు బాలక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విచిత్ర ఫలాన్ని మేం పూజించే కంటే మహారాజులకిస్తే వారు సంతోషించి మమ్మల్నే ఈ దేశానికి వారసునిగా చేసేస్తారే. మహారాజా, మునీశ్వరులిచ్చిన ఈ విచిత్ర ఫలాన్ని మీరు పూజిస్తే మరణం లేని జీవితం, మూడు వేళలా శక్తియు తమకు కలుగుతాయి. నిజమా? అతిశయంగా ఉందే. నా ఎదురుగానే తమను భుజించవలెను. నారాయణ సిద్ధ, తమ కరుణకు నేను తిరిగి ఏ ప్రత్యుపకారం చేయగలను? మీరు చేసిన త్యాగాన్ని వర్ణించడానికి భాషలో పదాలే లేవు. వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు మహారాజే పూజిస్తున్నారే, మురిసిపోతుంది కథ. ప్రణామం మహారాజా. దళపతి గారు, నారాయణ ప్రేమ గమనించారా? ఇంత అద్భుతమైన ఫలాన్ని తాను అనుభవించగా నా వద్దకు తెచ్చిచ్చారు. వెంటనే రాజవైద్యుల్ని పిలిపించేద్దాం. దళపతి గారు, మహారాజు తిన ఈ ఫలం ఘోర విషం కలిగి ఉన్నది. రాజుని చంపాలని ఎవరో కుట్ర చేసి ఉన్నారు. అయ్యో, కుట్రదారుడు వేరెవరో కాదు, ఈ నడివీధి నారాయణుడే. దళపతి గారు, ఎవరక్కడ? వీని బంధించండి. మహారాజును చంపి మణిమ గుడ్డాన్ని అపహరించ ప్రయత్నించిన వీణ్ణి ఈడ్చగలండి. దళపతి గారు, రేపు ఉదయానికి వీడి తల తెగిపోవాలి. నేను నిరపరాధిని, నిరపరాధిని. వైద్యులు, మహారాజు బ్రతుకుతారా? భయపడకండి, సరి అయిన సమయంలో నిజం తెలుసుకున్నాం. ఇందులో ఉన్న గుళికను రేపు వారికి ఇవ్వండి, మహారాజు కోలుకుంటారు. సరి చాలు, ఈ ఆపద సమయంలో అన్యులు ఇక్కడ ఉండడం న్యాయం కాదు. మహారాజును నేను చూసుకుంటాను, మీరు బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళచ్చు. మిమ్మల్ని చేర్చే. నీ ఆఖరి ప్రార్థన చేసుకోవచ్చు. నేను చావును కోరి వెళ్ళినప్పుడు చావు నన్ను విడిచి దూరంగా వెళ్ళింది, కానీ ఇప్పుడు నేను జీవించాలనుకున్నప్పుడు చావు నన్ను వరించింది. దేవుడా, ఏమిటి శోధన? అతను చెప్పేది విన్నారా? రెండూ నా వల్ల వచ్చినవట. రాజభోగం అతని జాతకంలో నేను ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, రాజదండన నేను నీచ స్థితిలో ఉన్నప్పుడు. విధి వైపరీత్యం అతను అనుభవించే తీరవలను. అంతకంటే వేరే మార్గమే లేదు. అతని జాతకంలో ఈ క్షణం నుండి చంద్రదశలో కుజభుక్తి ఆరంభమవుతుంది. నా యొక్క ఆధిక్యత వల్ల అతనికి తట్టుకునే బలం, కాపాడుకునే శక్తి ఏర్పడుతుంది. నాడి చక్కగా పనిచేస్తోంది, మహారాజు కోలుకుంటున్నారు. ముందు నువ్వు కోలు. ఆ
దళపతి ఏం జరిగింది ఆరగించిన ఆ ఫలంతో మైకం ఎలా వచ్చింది ఈ రాజసింహాసనాన్ని అధిష్ఠించవలనని ఆశతో మీకు విషఫలాన్ని ఇచ్చి అంతం చెయ్యాలని ప్రయత్నించింది నేనే ఆ అపవాదు నారాయణ మీద వేశాను మీరు బ్రతకరనే నిశ్చయించుకున్నాను వైద్యులు మిమ్మల్ని కాపాడారు వృద్ధ మహారాజా నేను మణిమకుటం ధరించవలే అందుకని మీరిప్పుడే మరణం పొందవలే వంచకుడా నీవు మహారాజుని చంపడానికి నేను అనుమతించను మహారాజా నన్ను క్షమించండి క్షమించండి ఎవరక్కడ ఈ ద్రోహిని ఈడ్చుకెళ్ళండి రేపు ఉదయాన్ని వీడికి శిరఛేదం చేయించండి పళ్ళి స్వామి నా ప్రాణరక్షణకే పుట్టిన మహాత్ములు మీరు ఇక తమరే ఈ దేశానికి నూతన దళపతి ఏమిటి గ్రాచారం ఏమి అర్థం కాలేదే అడివీధి నారాయణ ఇలా రా నేను బోధపరుస్తా నీ నోట తరచుగా వస్తుందే గ్రహచారం అని ఆ గ్రహచారమే సర్వ జగత్తును నడిపిస్తోంది ఇప్పటికైనా నమ్ముతావా పరిపూర్ణంగా నమ్ముతున్నా ఏమయ్య తమ్ముడా జరగబోయే సర్వం నీకెలా ముందుగానే తెలుస్తుంది నువ్వు ఊహించిన విధంగా నేను నాటకనటుండి కాను చతుర్ముఖుని కుమారుణ్ణి నారదుణ్ణి దేవలోక నారదముని వరులా క్షమించాలి స్వామి ఒక చిన్న సందేహం కోలాహలం నడుమ హఠాత్తుగా ఒకనాడు మరణ సన్నిధిలో నిలిచాని అది ఎందువలన నీ పైన చంద్రుని చల్లని చూపు సాగినప్పుడు పొలపాన్పు అది మారినప్పుడు హత్యానేరం మహాముని చంద్రుని దశాఫలం తగ్గి మానవులు అవస్థలు పడుతున్నప్పుడు అందుకు పరిహారం ఏమిటి స్వామి చంద్రదోషం ఉన్నవారు సోమవారం పూర్తిగా వ్రతమాచరించి శ్వేతపుష్పాలతో అంబికను ఆరాధించి మూడు రకాల నూనెలతో దీపం వెలిగించి ధాన్యం దానం చేసుకుంటే సుఖం కలుగుతుంది అంగారక దోషం ఉన్నవారు అంగారక దోషం ఉన్నవారు మంగళవారం పూర్తిగా వ్రతం ఆచరించి చంపక పుష్పాలతో కుమారస్వామిని అర్చించి నేతి దీపం వెలిగించి కందులు దానం చేస్తే శుభప్రదం అవుతుంది గ్రహాల ఆధిక్యత ఈ నడివీధి నారాయణుని ఒక దేశానికే దళపతిగా చేసిందే ఇంతకంటే విచిత్రం ఈ లోకంలో ఏమీ ఉండదు
ఒక కట్టెలు కొట్టేవాడిపై నవగ్రహాలు జరిపించే విచిత్ర లీలలు. ఇంతకంటే విచిత్రమైనవి ఏమంటున్నారు? గాజు వేళ్ళ నవరత్నాలు. నవరత్నమా? మా ఇంటి దగ్గర వెంకటరత్నం అన్నాడు. ఎవడండి నవరత్నం? ఏమిటయ్యా ఏమిటి? వాడికి వీడి విలువ తెలియలేదు, అన్ని మనమే తీసేసుకుందాం. మందబుద్ధి, నోటుకొచ్చిన మాట్లాడకు. ఇవన్నీ అనుభవించడానికి అతనికే రాజు పెట్టుంది. ఇది మనం ముట్టుకున్నామో రత్నాలన్నీ రాళ్ళైపోతాయి. అయితే వాడిని అడ్డం పెట్టుకుని మనం పెద్దాళ్ళు అయిపోదాం. అదే కదా సత్పురుషులు చెప్పింది. జ్యోతిష మత్తాండ, జ్యోతిష భూషణ, జ్యోతిష శిరోమణి, నాడీ జ్యోతిష శిఖామణి ముత్తయ్య అంటే ఈ చుట్టుపక్కల చాలా ప్రసిద్ధం. వినే ఉంటారు, ఇప్పుడు వినబోతారు. ఇది జ్యోతిష ప్రవీణ ముత్తమ్మ, ఇంట్లో నా భార్యామణి, బయట నా శిశురాలు. శిశురాలా? అవునండి. మీ భాష నాకలవాడైపోయింది. చూడండి, మాకెప్పుడు మంచి రోజులు వస్తాయో అని సప్తరుషులను అడుగుతున్నప్పుడు ఎవడో ఒకడు నవరత్నాలు గాజురాడిని అనుకుంటాడో అటువంటి బుర్ర తక్కువ వెధవని, అటువంటి బుర్ర తక్కువ వెధవగారిని కలిసినప్పుడు అతని వల్ల మంచి రోజులు వస్తాయి అని ఇందులో చెప్పారు. నా పేరు బుర్ర తక్కువ కాదండి, మాణిక్యం అండి. ఈ క్షణం నుండి మీరు బుర్ర తక్కువ మాణిక్యం కాదు, కోటీశ్వర ప్రభు. అదేటండి అయ్యా, ఈ క్షణం నుండి 20 సంవత్సరాల వరకు రాజాది రోజులకైనా సరే లభించని మహారాజు యోగం మీకు పట్టబోతోంది. ఆ విధంగా సప్తరుషులు శాస్త్రం చెప్పారు. ఏంటండి ఇది ఆశ్చర్యంగా ఉంది. అయినా సరే నిజం. అందుకే మీకు నవరత్న నిధి ఇక్కడ దొరికింది. దీనిలోని ఒక రత్నంతో ఈ ఊరినే కొనచ్చు. అలాగా? మరైతే రండి ఊరిని కొనేద్దాం. అయ్యయ్యో, ఊరేమిటండి, ఈ దేశమే మీకు సొంతం కాబోతోంది. ఇప్పుడు మనం చిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్తాం. ఇందులోంచి 1 రాయి తీసి అందిస్తే వారు నూరు వెళ్ళబడతారు. 2 రాళ్ళు తీసి అందిస్తే వారు మాంతం ఆశ్చర్యపోతారు. 3 రాళ్ళు తీసి అందిస్తే వారు ఈ రాజ్యానంతా మాంతం మీ హస్తగతం చేస్తారు. రాజుగారి దగ్గర నాకు సూటిగా మాట్లాడటం రాదండి. సూటిగా నేను మాట్లాడతాను. నోరు మూసుకుని మీరు ఊరికే ఉంటే చాలు. రాజుగారి ఎదుట నేను అడిగే ప్రశ్నలు అన్నింటికి మీరు. మంగళపురి యువరాజ సగౌరవంగా ఆహ్వానించండి. యువరాజా, ఇది మన మందిరమే, మన మందిరము లాంటిది, దయచేయండి. యువరాజును లాక్కురండి, తీసుకురండి. యువరాజా, దయచేయండి, దయచేయండి. ఆశీనులు కండి యువరాజా. ఏమిటి తలమన తలంపుగా వచ్చారు? అశ్వక్రయానికై యువరాజు అవంతి వెళ్లి చూశారట. సరేనేమి దొరకలేదు, నిన్ను దర్శనం చేసుకు వెళ్ళాలని ఇక్కడికి వచ్చారు. మహదానందం. యువరాజా, మీ తండ్రి మార్తాండ భూపతి తల్లిగారు కుశలమేనా? మహారాజా, మంగళపురి మహారాజు తమ కోసం ప్రేమ కానుక ఒకటి పంపించారు. యువరాజు అది తమకు స్వయంగా ఇవ్వడానికి సంకోచపడుతున్నారు. అటులనా యువరాజా, మనలో మనకెందుకు సంప్రదాయాలు? కళ్ళు చెదిరే నవరత్నాలు ఎంత ప్రకాశం. రాజా, ఈ నవరత్నాలు లోకంలో మరెక్కడా దొరకని అపూర్వమైన జాతిరత్నాలు. ఈ ఒక్క రత్నం విలువకు మన రాజమందిరం కూడా సరితూగదు. ఆహా ఆహా, రండి, నీకు ఇచ్చుకోవాల్సింది ఇచ్చుకుంటాను. పాత్రులైన యువరాజుని బహు గౌరవంగా ఉపచరించుకోవాలి. మన తామర తటాక తీరంలో ఉన్న వసంత మంటపంలో వారు నివసించుటకు వెంటనే ఏర్పాట్లు చేయండి. మేము కూడా అక్కడే నివసించుటకు తగిన ఏర్పాట్లు విని వెంటనే గావించండి. మహారాజా, యువరాజు ఒక ఏకాంతవాసి, అందువలన వారికి ఎవరూ శ్రమ కలిగించకూడదు. సంతోషం. ఏమే సులోచన, ఎందుకింత తొందరగా వృక్షాలు నరుకుతున్నారు? మంగళపురి యువరాజు నవరత్నాలకే అధిపతట, సౌందర్యాన్ని ఆరాధిస్తారట. వారి సంతోషం కోసం నందనవనాన్ని అందంగా తయారు చేయమని ప్రభువుల ఆజ్ఞ. సదాశివ కాత్తోరాయ, ఈ దినం పొద్దుపోయింది, మిగతా పని రేపు చూసుకున్నాం, రండి. ఎవరైనా వచ్చి త్వరగా కాపాడండి రాకుమారి, ఎవరైనా
చూసావుటే రాకుమారి, యువరాజులే మీ ప్రాణం కాపాడారు. అలాగా నా ప్రాణాన్ని కాపాడిన మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. యువరాజా, నన్ను మీరు ఇంత సులభంగా ఎలా వేశారు? చెప్పేస్తాడేమో చెప్పేస్తాడేమో. ఎరుక్కున్నావు ఎరుక్కున్నావు. సకల ఆయుధాలు ఉపయోగించే రాకుమారునకు అది ఒక ఆయుధమేగా. రాకుమారి, యువరాజు కట్టెలు కొట్టేవాడి కంటే ఎంత త్వరగా వృక్షాన్ని నరికారో తెలుసా అమ్మా? ఈ విచిత్రాన్ని త్వరగా తండ్రి గారికి తెలియపరచాలి. రా పదనమ్మా. జోషి వరాణి ఏమీ దాచిపెట్టకుండా మా దగ్గర అన్ని చెప్పి మాకు సర్వం తెలుసు. ఇక నా వద్ద ఏ రహస్యము మభ్య పెట్టవలదు. ఎలాగూ మీరు దాచిన రహస్యం బయటపడింది. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. రాజా, ఆ మహానిధిని తీసుకువచ్చి తమకు అప్పగించాలే వచ్చాం. కానీ నాకు అప్పగించినది వెళ్ళలేని మహానిధి. మహారాజా, అవన్నీ విలువ కట్టలేని రత్నాలు. మేము నవరత్నాల గురించి చెప్పలేదు. రాకుమారికి తగిన వరుణ్ణి అందించారే అంటున్నాం. నా కుమార్తె యువరాజు వీరాన్ని మనసారా ప్రశంసించింది. తద్వారా ఆమె మనసులో ఉన్నది అర్థం చేసుకున్నాను. ఆమె మహేంద్ర భూపతిని మనసారా వరించింది. అందుకని వారి వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకున్నాం. అవును, సప్తఋషులు రాసినది చక్కగా పరికించి శోధించి పరిశీలించి పఠించగా అది ఆ విధంగానే తెలుపుతోంది. మీరేం చేస్తారంటే వెంటనే మంగళపురికి ఎగి మహారాజుని కలుసుకుని వివాహ విషయం మాట్లాడి ఇతరకు తీసుకురావాలి. రాజా, మంగళపురి మహారాజులు ఏం చేశారు? సగౌరవంగా తీసుకురా. చెప్తాం. వారి గురించి అనుకుంటున్నాం. అంతలో వారే వచ్చేశారు. దయచేయండి దయచేయండి, కూర్చోండి. మా జోష్యులను ఇప్పుడే తమ వద్దకు పంపించాలనుకుంటున్నాను. అంతలో తమరే వచ్చేశారు. మిత్రమా, దూతల రాక పోరుకు సంకేతం, జ్యోతిష్యుల రాక పొందుకు సంకేతం. రాజా, తమ కుమారుడు మహేంద్ర భూపతి ఇక్కడే ఉన్నారు. కుమారుడా? నాక? నాకు కుమారుడే లేడు. ఆ మాట మీరు అనకూడదు. అమాయకుడైన యువరాజునకు అన్యాయం చెయ్యకండి. తాము తీర్మానించిన రాకుమారుని వారు సమ్మతించలేదని కోపంతో కుమారుడు ఏలేడిని సెలవిస్తున్నారే, ఇది చాలా అన్యాయం. ఏది ఏమైనా కుమారుడు ఆత్మబంధువు అంటారు, కానీ తమరు తమ కుమారుని తామే ఇప్పుడు ఖండిస్తున్నారే. ఒప్పుకోండి మహారాజా. లేదంటే కోపగించుకుని వచ్చిన రాకుమారులు తమ ఔన్నత్యానికి భంగం రాకుండా నడుచుకున్నారు. తమరు ఇచ్చి పంపినట్టుగా నాకు విలువ కట్టలేని నవరత్నాలను బహుమతిగా ఇచ్చారు. మెల్లగా మెల్లగా. రాజా, మా కుమారుణ్ణి మేము ఇప్పుడే చూడాలి. వాడెక్కడున్నాడు,
వసంత మంటపంలో ఉన్నారు. తమరు విశ్రాంతి తీసుకుని వెళ్ళవచ్చు. రాకుమారి, ఇక మీదట నాకిక్కడ పనే లేదు. చెప్పు, వస్తానమ్మా. కదలీ ఫలం కావాలా? ద్రాక్షరసం కావాలా? భయమా? నా దగ్గర వృక్షం నా మీద పడినప్పుడు తమరు నన్ను కాపాడగానే నా మనసు తమరి మీద పడింది. అర్థం కాలేదా? ఎంత ముచ్చటగా ఉంది జంట. నేను వెళ్ళి యువరాజును తీసుకొస్తాను. చిత్ర, యువరాజ, తమ తండ్రి మాళవరాజులు వచ్చారు. నీ అనురాగాన్ని చూశారు. మీ ఇరువురిని ఆశీర్వదించాలని చూస్తున్నారు. యువరాజ, మీ తండ్రి గారిని నేను ఒప్పిస్తాను. మీరు దయచేయండి, దయచేయండి. దయచేయండి యువరాజా, దయచేయండి. రాజా, యువరాజులకు బదులుగా నేను తమను క్షమాపణ కోరుకుంటున్నాను. తమ ఆజ్ఞను మీరి వారు బయటకు రావడం తప్పే. అంతేగా యువరాజా? రాజా, నా కుమార్తెను వీరు మనసారా వరించారు. ఆమెను వివాహం ఆడదలిచారు. అంతేగా యువరాజా? ఏమిటి సంకోచిస్తున్నారు? వారి దీవెనలు పొందండి. లేవండి,
నా గుండె ఆగిపోయేలా ఉంది. అవును, నాకు అలాగే ఉంది. మహా సంతోషం. నా కుమారుడు కులాన్ని ఉద్ధరించి గుణవంతరాల్ని అనుకున్నాడు. కలకాలం సిరి సంపదలతో వర్ధల్లండి. అతి త్వరలో వివాహాన్ని జరిపించండి. నేను ముందుగానే తీర్థయాత్రలకు ఏర్పాటు చేసుకున్న కారణంగా వివాహానికి వచ్చే పరిస్థితిలో లేను. అందువల్ల తామే పెద్దగా నిలిచి ఈ వివాహాన్ని జరిపించండి. నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు. మేం తక్షణం వెళ్ళాలి కనుక మా కుమారులతో ఏకాంతంగా మాట్లాడాలి. నిరభ్యంతరంగా వెళ్ళండి. కేవ రాసులకై నేను ఈ నాటకం ఆడలేదు. ఏదో దేవుని అనుగ్రహంతో మీకు ఈ రత్నాల ఈ సిరి సంపదతో రాజమందిరంలో ఉంటూ రాజభోగాలను అనుభవించాలనేదే మీ కోరికని నేను అర్థం చేసుకున్నాను. ఏదో పేదలకు వల్ల నశించకూడదు. మీరు మానవ మాత్రులు కాదు, దైవ సమానులు. కాళ్ళ మీద పడు. అయ్యో అయ్యో, ఈ విధంగా జరుగుతుందని నాకు తెలుసుంటే వీరికి బదులు నేనే వచ్చుండేవా. ఏంటండి, ఏం మాడుతున్నారు? అవును చెప్పాలి నీకు. అర్థం ఏమిటంటే, శుక్రుడు ఒకరికి మేలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా తానే తప్పిస్తాడు. కీడంతా మేలుగా మారిపోతుంది. నీకు రాకుమారికి వివాహం అయ్యే వరకు నోరెత్తకూడదు. ఈ కన్య చెంతనుండగా ద్రాక్షను ఎందుకు అంటున్నారా? ఏమిటి మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు? మొదటి రాత్రిలో కూడా మూగతనం ఏమిటి మీకు? ఏదైనా మాట్లాడండి. ఏటండి, నేనేం మాట్లాడనండి? నోటికి తాళం వేసి జ్యోతిషులు గారు ఆవిడను గమ్మును ఉండమన్నారండి. ఎట్టా మాట్లాడనండి? జ్యోతిష్యులు మాట్లాడన్నారా? ఏ, నేను చదువులేనోడిని, అది మాత్రమే కాదు నేను బుర్రలేనోడిని, నేను మాట్లాడటం లేని పని కూడా వస్తాయండి. ఏమన్నారు, చదువులేని వారా? మీరు మంగళపురి యువరాజు కదా? మంగళపురి లేదు, గొంగళపురుగు లేదు. నీ అడవిలో కట్లు కొట్టుకున్నవాడినండి. నా పేరు మాణిక్యవండి. ఎంత పెద్ద సెట్ అన్నానండి, పది లెక్కలా కొట్టి పారేస్తానండి. ఏమిటి? అవునండి, జ్యోతిషులు గారు వాళ్ళ ఆవిడ గారునండి ఇక్కడ తీసుకొచ్చి రాజుగారింట్లో సంతోషం ఉండొచ్చు అన్నారండి. అది మాత్రమే కాదండి, ఎవరిని ఏదన్నా అడిగితే అని మాత్రం చెప్పు అని చెప్పారండి. ఎంత పొగరుంటే కేవలం కట్టెలు కొట్టుకునేవాడివి. ఈ దేశం మహారాజును మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏమిటమ్మా, ఏం జరిగింది, ఎందుకు కన్నీరు? నాన్నగారు, వివాహం అన్న పేరుతో నేను వంచబడ్డాను. నన్ను పెళ్ళాడిన వ్యక్తి మంగళపురి యువరాజు కాదు, మతి లేని మాణిక్యం, ఒక బుద్ధిహీనుడు. ఏమిటమ్మా నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను, నా జీవితం నాశనం అయింది, నా కళలు కరిగిపోయాయి. కుమారి, ఎవరక్కడ? యువరాజు వేషంలో నా కుమార్తెను మోసగించిన ఆ వంచకుని బంధించండి, చెరలో వేసి చిత్రహింసలు పెట్టండి. వెళ్ళండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. భగవాన్ సుఖానికి అధిపతి, తమ దృష్టి పడితే కుచేరుడు కూడా కుబేరుడైపోతాడు. వరాలిచ్చే గ్రహం కదా. మీరన్నది నిజమే మునివరా, నా దశ జరిగేటప్పుడు అనాథునికైనా రాకుమారుని వరించే అదృష్టం కలుగుతుంది. అవునవునవును, కానీ రాకుమారి రూపంలో మరణదేవత కూడా ఆసన్నం కాగలదు. ఏమంటున్నారు,
మీ దశలో మహారాజు పుత్రికను పెళ్లాడిన వ్యక్తి నేడు మరణానికి చేరువయ్యే కాలం దగ్గరవుతోంది. మాత, పరమేశ్వరి, ఏమిటా చూపు? ఈ కట్టెలు కొట్టేవాడు తల మీద కిరీటాన్ని పెట్టావు, ఇప్పుడు ఆ తలే కొట్టి పారేస్తావా? ఇది నీకే న్యాయమా? నాకా ఈ గతి? నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను చెప్పమ్మా? కట్టెలమ్మ డబ్బుతో నీ గుళ్ళో దీపం వెలిగించానే, ఇప్పుడు నా తలకి ఆపదొచ్చింది. అందువల్ల నన్నే నమ్ముకున్న రాకుమారి తాళికి ఆపదొచ్చింది. ఇది న్యాయమా చెప్పమ్మా? ఆ రోజు నాకు మళ్ళీ కట్టెలు కొట్టేవాణ్ణి, తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న ఒక అమాయకుణ్ణి కాళిదాసుగా చేశావు కదా, తోడుగా వచ్చి కాపాడమ్మా. ఓహో, రాలేవా? నేను నీ సన్నిధిలోనే నీ సోమంతోనే నా ప్రాణం తీసుకుంటాను. అతనికి సకల సౌభాగ్యాలు ప్రసాదించాను, కానీ వాటిని అనుభవించి విజ్ఞానం లేనందువల్లని ప్రమాదం కలిగింది. ఆ జ్ఞానం నేను కలిగించి అతనిని ఆ ప్రమాదం నుండి కాపాడి చూపిస్తాను. సకల నవగ్రహ నాయకివే జయమాత, కలత తీచు కళ్యాణి జగన్మాత. నవగ్రహ నాయకివే జయమాత, కలత తీచు కళ్యాణి జగన్మాత. మంగళ వరదాయి శంకరివే, మంగళ వరదాయి శంకరివే. శ్రీపతికే సోదరివే వైష్ణవివే, శ్రీపతికే సోదరివే వైష్ణవివే. నవగ్రహ నాయకివే జయమాత, కలత తీర్చు కళ్యాణి జగన్మాత. చల్లని దేవతవే నీవే, దీన జన కోటికి బంధువువే నీవే తల్లి. చల్లనికి బంధువువే నీవే, భక్త కోటి నెల్ల ఆదరించు మాత. భక్త కోటి నెల్ల ఆదరించు మాత. మాంగళ్యం కాపాడు మీనాచివే, మధురా మీనాచివే. నవగ్రహ నాయకివే జయమాత, కలత తీర్చు కళ్యాణి జగన్మాత. కుంకుమము అందించే దీపకాంబిక, వెతలే తీర్చు అంబిక. కులపత్నుల కాపాడు కామాక్షివే, కంచి కామాక్షివే. కుంకుమము అందించే దీపకాంబిక, కులపత్నుల కాపాడు కామాక్షివే. గంగా తీరాన విశాలాక్షివే, కాశీ విశాలాక్షివే. కలతలనే కరిగించు కాంబిక, కొల్లూరు మూకాంబిక. నవగ్రహ నాయకివే జయమాత, కళ్యాణి జగన్మాత. జ్ఞానం ప్రసరించు దేవత నీవే, సిరులే కలిగించు అతి పావనివే. జ్ఞానం ప్రసరించు దేవత నీవే, సిరులే కలిగించు అతి పావనివే. వేదం స్తుతించు పార్వతి నీవే, వెదలని దాటించు పార్వతి నీవే. వేదం స్తుతించు
నీ దాటించు కారతి నీవే నవగ్రహ నాయకివే జయమాత కలత తీర్చు కళ్యాణి జగన్మాత మంగళ వరదాయి శంకరివే మంగళ వరదాయి శంకరివే శ్రీపతికే సోదరివే వైష్ణవివే నవగ్రహ నాయకివే జయమాత కలత తీర్చు కళ్యాణి జగత నన్ను మన్నించండి ప్రభు తమ పాండిత్యం అర్థం కాక అవివేకంతో ప్రవర్తించాను ఒక గృహలక్ష్మి ఏ విధంగా ప్రవర్తించాలన్నది తాము శోధించారని తెలుసుకోలేక తమని నే శోధనకు గురి చేశాను మన్నించవీరు కాని నేరమే చిత్ర ప్రేమలో తల్లిగా సేవలలో దాసిగా ఆచరణలో అమాత్యులుగా ఉండవలసిన భార్య తొందరపడనేయకూడదు పతి సన్నిధానం సతికి సిరి సంపదలని మహాపతివ్రతలు నిరూపించారు మాణిక్యంగా వచ్చిన సాధారణ కట్టెలు కొట్టేవాడు అనుకున్నాం ఇంత విజ్ఞానం ఆసుకవిత్వం పలికే కవి అని తెలుసుకోలేకపోయాం దయచేసి మా దేశానికి తిరిగి వచ్చి నా వారసునిగా మకుటాన్ని ధరించండి నేడు మొదలు మీరు మాణిక్యం కాదు మహేంద్ర భూపతి మహేంద్ర భూపతి బుద్ధికి అధిపతి అయిన మీ వలన అతని విధి మారి రాజుగా అంతస్తు కూడా పెరిగింది అది కాదు శుక్రవర్య జ్ఞానం నా వలన అంతస్తు వచ్చింది మీ వలన నారాయణ నారాయణ నాకు ఇక్కడ పనే లేకుండా పోయింది మీరువురికి కలహం పెట్టాలని నేను వచ్చాను వీలు కాకపోయినది మీరు ఇరువురు ఒకరి గొప్పతనాన్ని మరొకరు చక్కగా అర్థం చేసుకున్నారు దేవగురువు అయిన బృహస్పతి కూడా మీ వలే తన గొప్పతనాన్ని తానే అర్థం చేసుకునేవారైతే వారికి ఆ దుస్థితి వచ్చేది కాదు అది తీర్చవలసిన అవసరం నాకు సంభవించేది కాదు ఏమిటా దుస్థితి చెప్తాను ఒకసారి గురు భగవానుని కలుసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు నారాయణ సకల కళా వల్లభుడు సకల సిరి సంపదలకు సముజ్వల కారకుడు దేవగురు బృహస్పతి చరణారవిందాలకు నమో నమః స్వాగతం నారద అపూర్వమైన రాక త్రికాలజ్ఞానుల దృష్టి నా పైపడుటకు కారణమేమిటో గురుదృష్టి నా మీద పడాలనే ఆశతో అది సరే తమ కుమార్తె మీనలోచని కుశలమేనా తమ కుశలంగానే ఉంది సాటి గ్రహాలైన అంగారకు శుక్రునకు కూడా తెలియకుండా ఆమె వివాహాన్ని రహస్యంగా పూర్తి చేశారే వివాహమా నారద నా కుమార్తెకు వివాహమా ఏ కలహ కారణంగా తమరిక్కడికి విచ్చేశారు యువరాజు గ్రీస్తో తమ పుత్రిక ఆడిపాడేది నేనే చూశానన్న నిజాన్ని నేను చెప్పానా లేక చెప్పడానికి సాహసిస్తానా పరువ స్వరానందం పలికెను చెలి రాగం పరువ స్వరానందం పంచెలి రాగం మన్మథ యోగాలు అందించవు చందన సుమడోల కదలాడినే ఆమని విరివాన కురిపించెనే ముంగురులే శ్రావణ మేఘం పండినాధరాలే తెలిపెను మోహం మానిని ముంగురులే శ్రావణ మేఘం పండినాధరాలే తెలిపెను మోహం చిలికెను ముత్యాలే నా చెలి నయనాలే చిలికెను ముత్యాలే నా చెలి నయనాలే పూల పాటకు హారదిగా చందన సుమడోల కదలాడే ఆమని విరివాన కురిపించెనే Thank you.
గగన మేరుగని ఇంద్రుని వెల్లు మాయని మధురం మైలో జల్లు గగన మేరుగని ఇంద్రుని వెల్లు మాయని మధురం మదిపించెనే తారలు పాడ చంద్రుడు పలుకాడ చక్కని చెలిమేని చందన సుమడోల కదలాడెనే ఆమని విరివాన కురిపించెనే చందన సుమడోల కదలాడెనే ఆమని విరివాన కురిపించెనే తారలు జతి పాడ చంద్రుడు పలుకాడ తారలు జతి పాడ చంద్రుడు పలుకాడ చక్కని చెలిమేని పులకించెనే తండ్రి సగౌరవంగా ఇక్కడికి వచ్చి పిల్లలు అవుతారు. ఇదేం ప్రశ్న తండ్రి? నాకే నీకు ఆ భాగ్యం లేదు తండ్రి. నీ కుమార్తెగా భాగ్యం లేకున్నా ఆమెను పెళ్లి చేసుకునే భాగ్యం నాకున్నది కదా. ఆమెను నువ్వు పెళ్లి చేసుకోరా, కారణం అది నీకు అర్థం కాని విషయం కాదు. వెంటనే నేను అర్థం చేసుకోవాల్సిన విషయం. పిచ్చివాడ, ఆమె జాతకంలో కళప్రదోషం ఉంది. వివాహం అయితే ఆ రాత్రి పెళ్లి కుమారుడు మరణం పాలవుతాడు. మీ కుమార్తెతో ఒక దినమైనా గడిపానన్న మనశ్శాంతితో మరణాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితాంతం నా కుమార్తెను వితంతువుగా చూసేందుకు నేను సిద్ధంగా లేను. గురుభగవాన్, ఆమెను మర్చిపోవు. నన్ను మన్నించండి, ఆమె నేను మర్చిపోలేను. ఆమె ఒక కళప్రదోషి, ఆమె రచయ తీరవలే. గురుభగవాన్, వెళ్ళికని నన్ను మన్నించండి. పోయికనించి తండ్రి. గురుభగవాన్, రాత్రంతా కుంభవృష్టిలో నిలిచే స్థాయికి నీ వివేకం దిగజారిపోయింది కదా. నా విధికి అనురాగానికి ముడివేయకండి గురుభగవాన్, దయచేసి మా వివాహానికి అనుమతించండి. గిరీశ, మాయని కళ్ళను జ్ఞానాన్ని మూసివేసింది. నా మాట వినిపించుకుంటావా? సర్వం విధి ప్రకారం జరగని. దేవగురువుకి ఇంకా సమస్యలు తీరినట్టుగా లేదే. మా బిడ్డ జీవితం పాడవుతుందని తెలిసి కూడా దాన్ని ఆపలేకపోయాని. దాని గురించి విధి అనే రెండు అక్షరాల్లో శాంతిని అందుకోవాల్సిందే కదా. కళత్రదోషం అది వివాహ దినాన్ని మొదటి రాత్రిలోనే భర్తను కోల్పోయేలా గ్రహబలం ఉంది. ఆ దోషం నుండి తప్పించుటకు నన్ను సలహా అడుగుతున్నారా? పరుల వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోకూడదనుకున్నాను, పరులు వదిలిపెడితే కదా. సరే, ఇంత దూరం మీరు అడిగారు గనక చెప్తాను. త్వరగా చెప్పండి నారద. ఆదిపరాశక్తి నవగ్రహాలకు నాయకి. ఆ దేవి సన్నిధానంలో దుర్ముహూర్తానికి ముందుగా వివాహం జరిపించి వేయండి. ఆ రాత్రి పూర్తిగా వధూవరులను అక్కడే ఆ తల్లిని ప్రార్థన చేసుకోమనండి. వేకువ కాగానే దోషం తీరిపోతుంది. ఎందుకంటే వివాహమైన మొదటి రాత్రేగా మరణం. మొదటి రాత్రి దాటిపోతే విధి తానుగా మారవలసిందే తప్ప వేరే మార్గాంతరమే లేదు.
సరైన యోచన. అందులో ఒక చిక్కుంది. ఏమిటి నారదా చిక్కు పెడుతున్నారు? చిక్కులు లేని యోచన చెప్పడం నాకు తెలియదే. శ్రద్ధగా వినండి. యువదంపతులు మనోచపలంతో చోటు విడిచి కదలకూడదు. అలా జరగడానికి వీలుగా మీరు చాటుగా నిలిచి వారిని గమనించుకుంటూ ఉండాలి. మీ దృష్టి నుంచి వారు దూరం కాకూడదు. అదే బహుముఖ్యం. చక్కని యోచన నారద. వారిని నా దృష్టి ఎందే నిలుపుకుంటాను. తల్లిపైనే భారమంతా వేసి వివాహం జరిపించేస్తాను. దీర్ఘాయుష్మంతవ దీర్ఘ సుమంగళీ భవ. మీనలోచని, వివాహం జరిగిన మొదటి రాత్రి పూర్తిగా మీరిరువురు ఆదిశక్తి పూజానిష్టలోనే గడపవలెనని నా యొక్క ప్రార్థన. జరగబోయేది శుభాంతం కావటానికి ప్రార్థనలు జరిపి సేవించుకోండి. నీకు కలగవలసిన ఆపద దాటిపోయింది. నీ మాంగళ్యం స్థిరపడింది. నారదముని ఇంద్రుల కరుణతో నమ్మలేని అతిశయాలు సంభవించాయి. కాదు, మీ శక్తి వలనే ఆపద దూ. ఏమిటి? మీకైనా సరే హనుమంతునికైనా సరే స్వశక్తి యొక్క ఘనత మీకే తెలియదు. ఒక జాతకంలో ఎన్ని దోషాలున్నా సరే గురుదృష్టి ఉంటే ఆ దోషాలు సర్వం దూరం కావాలన్నదే విధి. గురుదృష్టి కోటి పాప పరిహారం. దూకి వచ్చే పులి మీద తమ దృష్టి తీక్షణంగా పడిందో పులి సౌమ్యమైపోతుంది, ప్రమాదం గడిచిపోతుంది. నారద, నా దృష్టికి ఇంతటి మహత్తర శక్తి ఉన్నదనే సంగతి ఈనాడే తెలుసుకున్నాను. అందుకు గర్వపడకూడదు. నవగ్రహాలైన మీ 9 మందిలో మీకంటే ఘనుడు మరొకడున్నాడు. ఎవరతను? ఈశ్వరుని అనుగ్రహం మీలో మరెవ్వరికీ లేనేలేదు. అతనొక్కడికే ఉంది, శనీశ్వరుడు. వైదిక పఠనం కూలవనం కాగా హరినే నమ్మి చరించేనే చక్కని పూవుల సోయగం వేదశ్రుతి బంధం ఊహల తేలి కలే కన్నా ఓ చెలియా ఊహల తేలి కలే కన్నా. కుంకుమ దీప సుగంధాలు పండించే మంగళనాద స్వరం ఆలపించే అందని యోగం వరించే సరాగమై పరవశం రేగి కలే కన్నా ఓ చెలియా పరవశం రేగి కలే కన్నా. మానసూగే వరహాల సిరిడోల మోహన రాగం కథలన్ని పలికే మనసున నమ్మిన మధుసూదనుడు వచ్చి
నా జత పాడకలే కన్నా ఓ చెలియా, నా జత పాడకలే కన్నా. మోహిని, విశ్వం రాగమయమని రాగతోరణాలు కట్టేవే. పాడినది ఆల్వార్ పుత్రిక గోదాదేవ లేక ఆచార్యుల కుమార్తె మోహిని ఆయని నాకే తెలియలేదే. ఏం ఆచార్య, మీ కుమార్తె అందాల్ రాసిన పాటలు పాడుటలో ఉద్దేశ్యం? మోహిని, నీ ఊహల్లో ఉన్న ఆ మహానాయకుడెవరో నీ పినతండ్రిగా నేను తెలుసుకొనవచ్చునా? ఈ కృష్ణుడి కరుణచే నిశ్చయించబడిన పురుషుని కోసం వేడుకుంటున్నదో. నిశ్చయింపబడిందా? అవును, వరునికి నచ్చింది, వధువు మనసుకి నచ్చింది. రేపే నిశ్చితార్థం. భేష్, మంచిది. రామానుజాచార్య, రాజ్య పరిపాలనా భారము నేను మోస్తున్నా. నీకు బాల్యమిత్రుణ్ణి కదా, మోహిని వివాహానికి మరచిపోకుండా మమ్మ ఆహ్వానించదరా? తప్పక ఆహ్వానం పంపను. కారణం, తాము పరాయి వ్యక్తి కాదు, మా కుటుంబంలో ఒకరు. ఆ కృష్ణ కళ్యాణ ప్రాప్తిరస్తు. స్వామి, ఆ లగ్నపత్రికను చదివి వినిపించండి. ఆహా, భేషుగ్గా చదువుతానండి. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో మాఘమాసం బహుళ పంచమి శుక్రవారం నాడు అంతఃపుర దేవాలయార్చకులైన శ్రీమాన్ రామానుజాచార్య ఏకైక పుత్రిక సౌభాగ్యవతి మోహిన్ని మహారాజశ్రీ శఠగోపాచార్యుల కనిష్ట కుమారులు చిరంజీవి అనంతాచార్యులకిచ్చి పాణిగ్రహణం చేయుటకు పెద్దలు నిశ్చయించియున్నారు. ఆడపిల్ల తరఫు వారు 1000 వరహాలు స్త్రీధనంగా ఇచ్చుటకు తీర్మానించియున్నారు. ఏం ఆచార్య, సంతోషమేగా. మీ అంగీకారం తెలియజేస్తే ఆహ్వానాలు పంపించేద్దాం. ఓ చిన్న విషయం, వివాహాన్ని కుదిర్చిన వేదాచార్యులు తమతో చెప్పారో లేదో నాకు తెలియదు. 108 వరహాలు ఇవ్వాలనే కదా మాట్లాడింది. ఆచార్య, తమకు అష్టోత్తరం చెప్పడమే పరిపాటి, అందుకు 108 వరకు చెప్పడమే తమకు అలవాటు. కానీ ఆ తిరుపతి దేవస్థానంలో ఆ మహానుభావునికి సహస్రనామం చెప్పే అలవాటు నాకుంది. అందువల్ల నాకు 1000 అనడం సర్వసాధారణం. నా కుమారునికి లక్షార్చన చేయడానికి ఎంతో మంది సిద్ధంగా వేచియున్నారు. ఇవన్నీ అమ్మాయిని చూడకమునిపే మాట్లాడవలసిన విషయాలు. ఆచార్య, మా నిబంధన మీకు నచ్చలేదంటే అమ్మందమే మానివేద్దాం. కృష్ణ కృష్ణ, నిశ్చితార్థం ఆగిపోతే అమ్మాయి ఇక జీవితాంతం కన్యగానే నిలిచిపోవాలి. ఆచార్య, నా నిర్ణయం ఇదే. 1008 వరహాలు ఇచ్చిన తర్వాతనే ముహూర్తం నిశ్చయం చేసుకుందాం. అంతవరకు నా కుమారుడు వేచి ఉంటాడు, కానీ తమ కుమార్తె. అరే రే శఠగోపాచారి, ఎందుకీ వాదోపవాదాలు? వీరి గురించి తమకు తెలియదు. ఆచార్యులు ఎన్ని పాటలైనా పడి 1008 వరహాలు తప్పక సమర్పించుకుంటారు. ఆచార్య, త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి. ఆలోచించకండి, మీరు తీసుకోండి, మీరు ఇవ్వండి. కృష్ణ, ఏమిటి ఆలోచిస్తున్నారు? 1008 వరహాలకు నేనేం చేసేది, ఎక్కడికి వెళ్ళేది? ఏమండి, నేను ఒక ఆలోచన చెప్తాను, తప్పకుండా చేస్తారా? ఏమిటి? ఇదిగోనండి. ఏమిటిది? వారికి. ఎవరికి? మహారాజుకు. మహారాజుగా? అవును, బాల్య స్నేహితుడు కుచేలుడు అటుకులిచ్చినంత మాత్రాన కుబేరుణ్ణి చేసిన కథ మహారాజుకు తెలుసు. మహారాజు మీరు బాల్య స్నేహితులు కదా, అది నాకు తెలుసు. ఇంతవరకు లోకేశ్వరి ముందు ఉంచిన ఈ తల, భగవంతునికి జోడించిన ఈ చేతులు, ఇప్పుడు మహారాజు ముందు తల ఉంచి చేతులు జోడించాలా? ఎవరి దగ్గర మీరు చేయచాతనక్కర్లేదు. నేను ఆ భగవంతుని సన్నిధిలో పాటలు పాడి జీవితమంతా కన్యగానే ఉండిపోతాను.
బిడ్డను కన్నవాళ్ళు అవమానాలు భరించకపోతే బిడ్డ నా తర్కలేదు. మోహిని తమ్ దయచేయండి. ఆశీనులు కండు. పర్వాలేదు ఆశీనులు కండు, ఆశీనులు కండు మిత్రమా. మిత్రమా వదిని గారు పంపించి ఉంటారు. అవును మిత్రమా, దేవామృతాన్ని మించిపోయింది. అవును ఏమిటి విశేషం? ఏమీ లేదు, నేను తమ దర్శనం చేసుకు వెళదామని వచ్చాను. మిత్రమా మంగళ స్తోత్రం చేసే నీ కుమార్తెకు వివాహం నిశ్చయమైందని విన్నాం, నిజమేనా? మహారాజా ఇంతలోనే తమకు? నా అన్నగారి ఇంట్లో ఏది జరిగినా ఈ తమ్మునికి తెలుస్తుంది. ఆ విషయం తమతో మనవి చేసుకోవాలనే వచ్చాను. కాదు కాదు కాదు, వారు అడిగినది నాకు చెప్పడానికని వచ్చారు. మగ పెళ్లి వారు 1008 వరహాలు వరదక్షిణగా అడిగారు, నిజమేనా? మహారాజా పళ్ళెములో పడే దక్షిణతో వరదక్షిణ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అని మీరు బాధపడుతున్నారు. ఇది నిజమే కదా? అవును. మిత్రమా మేము ప్రాణాలతో ఉండగా మీరెందుకు భయపడాలి? రేపు ఉదయానికి 1008 వరహాలు కాసుల పేరు రత్నాభరణాలు మీ ఇంటికి వచ్చి చేరాయి. మోహిని వివాహం వైభవోపేతంగా జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే మహారాజా, సద్గుణాల పెన్నిధి వర్ధిల్లు, కలకాలం వర్ధిల్లు. కాస్తాగు, నీతో నేను మాట్లాడాలి. వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు తక్షణం మీ భక్తుడొకని పట్టుకున్నటకై నేను వెళుతున్నాను. ఆ విషయంగానే నేను మాట్లాడాలి. పూజారి నా పరమభక్తుడు, పాపం అతన్ని విడిచిపెట్టు. మీ భక్తుడన్న కారణంగా నా కర్తవ్యం నేను నెరవేర్చకుండా ఉండగలనా? ఎవరైనను సరే 7.5 సంవత్సరాల కాలం అనుభవించవలసిందే. పాపం అతన్ని విడిచిపెట్టవై. పరంధామా, నీకోసం కావాలంటే 7.5 మాసాలు పట్టుకుంటా. అయ్యో పాపం. సరే 7.5 దినాలు వద్దు. ఓ శనీశ్వరుడు పట్టుకోకపోతే ఆదిశక్తి కోపానికి నేను గురి కావలసిందే. సరే ఒక పని చెయ్యి, కావాలంటే 7.5 ఘడియలు మాత్రం అతన్ని పట్టుకో. 7.5 దినాలు నేను పట్టుకున్నా 7.5 సంవత్సరాల కాలం అనుభవించిన ఫలం చేరుతుంది. వెళ్ళిరా నా పరంధామ. అయ్యో కాకి మెతుకులు వేసి మర్చిపోయాను. అయితే ఏమిటే, రేపు కలిపి వేస్తే సరిపోతుంది. నువ్వుల పచ్చడ శ్రాద్ధానికి కదా నువ్వుల పచ్చడి చేస్తారు. ఇంకొకని శనిలా పడింది రాయి, బియ్యం సరిగ్గా ఏమి వండకూడదా? వారి నోటితోనే ఉచ్చరించారు, ఇక ఆచార్యుని పట్టి తీరవలసింది. బుద్ధిందా పీడా? నన్నేం చేయమంటారు, బియ్యం నిండా రాళ్లే. ఆ దరిద్రం పట్టిన బియ్యాన్ని ఎన్నిసార్లు ఏన్నా రాళ్ళు మట్టి పోవటం లేదు. కొంచెం అన్నం వడ్డించమంటారా? నీ దరిద్ర పంట పూజారిని పట్టుకున్నట్టుకు వీలుగా కుడికాలిపై జలం పడలేదు. రావణుని పట్టుకున్నట్లుగా పూజారిని పాదశనినై పట్టుకుంటాను. శని, నాన్నగారికి మహారాజు ఇంకా ధన సహాయం చేయలేదని బాధ, అందుకే ఇంత కోపంగా ఉన్నారు. అంతా నీ దరిద్రమే. మనకి
అమ్మా వెయ్యాల వారికి 1008 వరహాలు ఏనాడే తప్పక ఇస్తామని అన్నారే. ఒకవేళ మహారాజు మర్చిపోయారా? మహారాజు మర్చిపోరు. మన దురదృష్టం వారిని మర్చిపోయేలా చేసింది శని. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దామా? నాడు గజదొంగ వాల్మీకి భక్తుడైనట్లు నేడి అచంచల భక్తుడు గజదొంగ కావాల్సింది. ముందు వివాహం జరిగే మార్గం చూడండి. వెంకటేశ్వర స్వామి కంఠంలో ఉన్న బంగారు నగలు దొంగిలిస్తేనే జరుగుతుంది. అంతాపురం నుంచి రాజభట్లు వచ్చారు. దయచేయండి, మహారాజు పంపించారా? అవును. ఏం సెలవిచ్చారు? మహారాజులు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నేను వారిని ధన సహాయం చేయమంటే వారు నన్ను తీసుకురమ్మన్నారా? ఏ సభలో అందరి ముందు ఇచ్చి తన దాన ధర్మ వీర శూర గంభీరతను ప్రదర్శించాలనా? రావడానికి ఇది లేదు. మీరు రాకపోతే మిమ్మల్ని ఖైదు చేసి తీసుకురమ్మని మంత్రి గారి ఆజ్ఞ. అర్ధజామ పూజకు వెళ్లిన మహారాజు దేవుని మెళ్ళలో కాసుల పేరు మాయమైనట్లు కనిపెట్టారు. మీ కుమార్తె వివాహం కోసం ఆ కాసుల పేరు మీరే దొంగిలించారు. ఆ నేరానికి గాను మిమ్మల్ని ఖైదు చేసి తీసుకురమ్మని మంత్రి గారి ఆజ్ఞ. దేవుని కాసుల పేరు నేను దొంగిలించారా? కృష్ణ కృష్ణ కృష్ణ, వెన్న దొంగ వెళ్ళి నీవు నన్ను దొంగను చేయడానికి కారణం ఏమిటి? కృష్ణ 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 కృష్ణ. ఆచార్య, మీరు ఆప్తమిత్రులు కనుక మహారాజు మిమ్ము విచారించడానికి ఇష్టపడలేదు. ఆ బాధ్యత నాకప్పగించారు. మంత్రివర్య, నేను నిరపరాధిని. ఆ దేవునిగా నేను దొంగిలించలేదు. మహారాజు మీకు 1008 వరహాలు ఇస్తామని వాగ్దానం చేశారా? అవును. అది సరైన సమయానికి అందని కారణంగా ఈ దొంగతనం మీరే చేసుంటారని నేనంటున్నా. కాదు, కానే కాదు. ఎవరక్కడ ఆచార్యులు ఇంట్లో ఏమనుకుంటున్నారు? దేవుని కంఠంలో ఉన్న ఆ కాసుల పేరు దొంగిలించినట్లయితేనే ఈ వివాహం జరుగుతుంది అన్నారు. అది మరి ప్రశ్నకు సమాధానం అన్నారా లేదా? ఇప్పుడు ఎందుకు మీరు దొంగతనం చేయలేదని తప్పుకుంటున్నారు? కృష్ణ కృష్ణ, నేను దొంగిలించారా? నేను దొంగనా? చెప్పు కృష్ణ. కృష్ణ, అహర్నిశలు నీ పాదాలు సేవించడం కంటే ఇంకేదీ తెలియని నాకు దొంగననే పట్టం కట్టారు. కృష్ణ, నేను నిరపరాధిని. నేను నిరపరాధిని చెప్పు కృష్ణ. రచించు కృష్ణ. కృష్ణ 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 కృష్ణ. మంత్రివర్య, ఆచార్యుడు మహా తెలివైన వాడు, పిచ్చి పట్టినట్లు నటిస్తున్నాడు. ఇతన్ని నమ్మకూడదు. మీరు ఆజ్ఞ ఇస్తే నిజం నేను చెప్పిస్తాను. ఆచార్య, నిజం చెప్పే వరకు ఈ కొరడ తమ శరీరంతో ఆడుకుంటుంది. కృష్ణ కృష్ణ. పిలిస్తే చాలు, వచ్చి రక్షించే నారాయణ. కృష్ణ ¶¶
లేకని వేడుక కృష్ణ సహవాస దోషానికై ఈ శిక్ష ఇక చాలించండి. ఇంతకాలం చేసిన భగవత్ సేవను పరిగణించి వీరు కోయలలో ప్రవేశించకూడదని, దైవ సేవ ఆచరించకూడదు అని నిబంధన విధించి వీరిని విడిచిపెట్టండి. తీరునిచ్చిన సేవించే నాకు సరియైన బహుమతి ఇచ్చావే కృష్ణ. నీ కరుణా ప్రసారాన్ని ప్రతినిత్యం నాపై నీ వెదజల్లుతావని ఆశించేనే. నిన్ను కళ్ళారా చూడకూడదని నాకు శిక్ష విధించావా కృష్ణ? ఏ కోనేటి నీటితో నీకు అభిషేకం చేస్తూ వచ్చానో అదే కోనేటిలో నేను మురిగిపోతాను కృష్ణ. నా జన్మ చాలిస్తాను ఆచార్య. ఎవరు మీరు? ఎందుకు నివారిస్తున్నారు? ఆదుకోవలసిన సమయం వచ్చింది, అందుకే ఆదుకున్నాను. మీరెవరో నేను తెలుసుకోవచ్చునా? నేను ఒక ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడా? ఈ ఖగోళ చక్రాన్ని శాసించు శనేశ్వరుణ్ణి, ఆ మహేశ్వరుని చేతనే ఈశ్వరుడని బిరుదు పొందిన ఉన్నతుణ్ణి, కాలదేవుడు నేను, కర్తవ్య నిర్వహణలో ధర్మదేవతలం. శనేశ్వరుడివా? శనీశ్వర కాకధ్వజాయ విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఆచార్య, విధి అను బాటలో మైలురాయినైన నేను 7.5 సంవత్సరాలు మిమ్ము పట్టి అల్లాడించు కాలం వచ్చినది. గోపాలుడు స్వయంగా నన్ను అర్థించిన కారణంగా 7.5 దినాలు మాత్రమే మిమ్మావహించాను. ఆ కాలం ముగిసినది. పరమాత్మ స్వరూపుడు అచ్యుతుడు ఆ గోపాలుడే ఇక తెలియని వాడికి తమను ప్రతిమలాడా. నాకు ఇక ఈ స్వర్గం అవసరం లేదు. శనీశ్వర భగవాన్, ఒక విజ్ఞాపన. పరంధాముని కరుణాశ్రితులను నన్నే ఇన్ని పాటలు పెట్టారే,
అభము శుభము తెలియని ప్రజలను మీరు ఆవహిస్తే వారింకిన్ని పాటలు పడతారు. అందుకు పరిహారం చెప్తే శుభకరంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అంటూ విశ్వశాంతిని అభిలషించు ఆచార్య, జాగ్రత్తగా విను. శనివారం వ్రతమాచరించి కాకులకు నువ్వులు పెరుగు కలిపిన అన్నం వేసి నల్ల తామర పువ్వులతో యమునికి అర్చన చేసి నువ్వులు మూట కట్టి ఆ నూనెతో దీపం వెలిగించి నువ్వులు ఉండలు నువ్వుల అన్నము లేనివారలకు దానమిచ్చినచో శుభం కలుగుతుంది. ఈ ఖగోళ చక్రాన్ని శాసించు నేను. నా దశ ముగియునప్పుడు ప్రతి వ్యక్తికి మరచిపోలేని మేలు కలిగిస్తాను. ఇది సత్యం. ఆవేదన వాపే శని భగవాన్, అదృష్టం నిలిపే శని భగవాన్, నమో నమః. నేను అనుగ్రహిస్తే కాదనేది ఎవరు? ఈశ్వర, ఆచార్య, నన్ను మీరు మన్నించండి. మీకు ఏర్పడిన ఆవేదనలన్నింటికీ నేనే కారణం. కనిపించకపోయిన కాసుల పేరు తిరిగి దొరికింది. కోవెలలో మధ్యదేశ మహారాజుకు పూర్ణకుంభ మర్యాదలు చేసి మాలాలంకృతులు చేసినప్పుడు దేవుని మాల అందులో చిక్కి మగధ దేశానికి చేరుకుంది. మగధ దేశ మహారాజులు ఆ మాలను తిరిగి పంపించారు. ఇక మీదట దేవుని మాలను ఎవ్వరూ వెలికి తీయకూడదని నేను ఆజ్ఞాపించాను. ఒక తీరని శాపం విధి రూపంలో నన్ను పరీక్ష. శ్మశానవాసి అయిన నాకే మీ కోటీశ్వరుడు గోవిందరాజు నిన్నిచ్చి వివాహం జరిపించాడు. పిలువా నారాయణుని, ఎందుకో కనుక్కుందాం. నా అన్న లక్ష్మి కోటి కోటి సిరులు కురిపించేవాడు. దిక్కులేంది చాలక, నా పుట్టింటి వారి గురించి మాట్లాడుతున్నారా? చాలించండి మీ మాటలు. పాములు పట్టేవారు, సదా పాముల్ని మెళ్ళో వేసుకుని తిరిగేవారు మీరు. ఈ పామే మీ అన్నయ్యకు అనంత శయనం. భూభారం భరించు ఆదిశేషువు పామే. పామును దూషించేదానా? భూలోకంలోని ఒక సాధారణ మగువుగా జనించి నాగుల అద్భుత మహిమలను తెలుసుకున్న తర్వాత కైలాసం చేరుకోచాలు. ఆ నాగు గొప్పదా, ఈ రాజేశ్వర గొప్పదా అని నేను తెలుసుకుంటాను. పితృదేవ, ఏమిటి విపరీతం? నా వల్ల కదా నా తల్లికి ఈ విపరీత పరిస్థితి. అదేం కాదు వినాయక, నీ తల్లిని రాహుగ్రహ బలం అధిగమించింది. అతని బంధంలో చిక్కినందువల్లనే ఈ కల్లోలం. రాహుగ్రహలీల దేవిని ఎన్ని పాట్లు పెడుతుందో. అమ్మా కమల, పరాశక్తికి పరమభక్తురాలు అయిన నీకు ఈ శోధన రావచ్చునా? నీ బిడ్డకు ఇప్పుడు రాహుదశలో కుయభుక్తి నడుస్తోంది, అందుకే కఠినమైన కాలసర్పదోషం. అందువలన ఇంకో 10 దినాలలో నీ బిడ్డకు పెద్ద గండ ఉందమ్మా. పొరపాటున బ్రతికితే జ్ఞానకారకుడైన కేతు బలంతో నీ బిడ్డ తరతరాలకు నిలిచే ఒక మహాజ్ఞానిగా మారుతుంది. కాని బిడ్డ బ్రతకాలి కదా. పరమేశ్వరి, తల్లి, భగవతి, నా బిడ్డను కాపాడే మార్గమే లేదా తల్లి? లేదా మార్గం ఉంది తల్లి. స్వామి, సులభమైన మార్గం ఉంది. ఏమిటది? త్వరగా తెలివివ్వండి. నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. భగవతీదేవి కోవెలలో పరమేశ్వరుని సన్నిధిలో జ్ఞానతపం చేయు కాచ్చాయిని సకల సిద్ధులు కైవసం చేసుకుంది. తీరని వ్యాధులను తీర్చగలుగుతుంది ఆ దివ్యావతారం. ఆ కాచ్చాయిని అనుగ్రహం పొందితే రాహువు కేతువు నీ బిడ్డను ఏమీ చేయలేరు. 10 మాసాలు మోసిన నా కడుపులో పాలు పోశారు స్వామి, కృతజ్ఞతలు. నేను ఎవరి కృతజ్ఞతను ఆశించే వ్యక్తిని కాదు. ప్రతి సంఘటనలోనూ నాకు వీలైన కార్యం చేసి వెళ్ళిపోతాను. నాదొక్క మాట, నారీకులం పైన నమ్మకం పెంపొందించు. నారీకులాన్ని నమ్మని అవివేకులకు విజయం సిద్ధించదు. ఇది చరిత్ర. నారాయణ. ఏ నారదా, నారాయణుని నడివీధికి తీసుకొచ్చావే? నారాయణుని చెల్లెలైన మీరే ఈ విధంగా వేయించేసినప్పుడు నేనెంత సామాన్యుడి కదా. త్రిలోక సంచారికి కలహాంసంగా నేనే దొరికానా? అది సరే, కైలాస వైకుంఠాలు సందర్శించావా? అక్కడందరూ కుశలమేనా? దేవి,
నీవు లేనిదే కైలాసమే కళావిహీనంగా ఉంది. సర్వేశ్వరుడు సదా నిష్ఠలో ఉన్నాడు. ఆయన కంఠంలో ఉన్న పాము మాత్రమే అందరి వంక అహంకారంగా చూస్తున్నది. దేవి, బ్రహ్మలోకంలో సరస్వతి నీ గురించి ఏం సెలవిచ్చిందో తెలుసా? పాములవాడు పాములది విడిపోయారు అని వ్యాఖ్యానించింది. ఆవిడ పాములది అన్నది నీ గురించే కదా. నారద, నేను శివునే ధ్యానిస్తున్నాను, నన్ను ఎందుకు ఇలా కలహానికి లాగుతావు? అవును, భూలోకంలో ఏమిటి విశేషం? నీవిలా దాసరి వేషంలో తిరుగుతున్నావు. ఇది కూడా నీ గురించే. కమలనే పేరు గల నీ అనుంగు భక్తురాలు. తెలుసు, ఆమె తన కుమార్తెను కాపాడమని నా దగ్గరకు వస్తున్నది. ఈ సమస్యలో నీవు చిక్కుకోవద్దని చెప్పి వెళ్ళడానికే తల్లి నేను ఇక్కడికొచ్చాను. నారద, శరణు కోరిన భక్తులను కాపాడుట ఈ శంకరి కర్తవ్యం. తల్లి, అసలే నీవు సర్వేశ్వరుడు విడిపోవడానికి కారణం నాగు కదా. రాహు ప్రమాదకారకుడు, అతనికి వ్యతిరేకంగా ఈ విషయంలో నీవు జోక్యం చేసుకుంటే ఏమవుతుందో. ఒకవేళ పరమేశ్వరుడే నిన్ను వేధించాలనే ఉద్దేశంతో రాహువుకు తోడుగా వచ్చి నిలిస్తే. ఈశ్వరి కోపానలం రాహులు దద్ది నా భక్తురాలి కుమార్తెకు నాగదోషం వల్ల ఏ కీడు కలగడానికి అనుమతించను. విధి అనివార్యం. నారాయణ నా ఒక్కగానొక్క బిడ్డ ప్రాణం కాపాడు తల్లి. నాగదోషం నుంచి నా కుమార్తెను కాపాడు. మూగదైనా కూడా బ్రతుకుంటే నాకదే చాలు. నన్ను కరుణించు తల్లి, కరుణించు. భయపడకు, నీ బిడ్డకు ఆయువు పరిపూర్ణమైనది. మార్కండేయుని వలె చిరంజీవిగా వర్ధిల్లుతుంది. అమ్మా, ఆ రాహు అహంకారాన్ని నేను అణిచివేస్తాను. జోసులు గారు, నేడు 10వ దినము, నాకు భయంగా ఉంది. ఈ 45 దినాలు మాత్రం దాటిపోతే దండం తప్పినట్టే. కాత్యాయనీ దేవి ఇచ్చిన కుంకుమ ప్రసాదాన్ని పాప నుదుటను పెట్టు. అయ్యో సర్పం, తల్లి కాచాయని, నా బిడ్డను కాపాడమ్మా, నా బిడ్డను కాపాడు. అమ్మా అమ్మా, తల్లి కాచాయని. తల్లి కాచాయని, తల్లి కాచాయని, అమ్మా కాచాయని. అమ్మా, నా బిడ్డ కాపం సమీపించింది, గండం దాపరించింది, సర్పం చేరువైందమ్మా. అమ్మా, నా బిడ్డను కాపాడమ్మా. అమ్మా, నా బిడ్డను కాపాడమ్మా. అమ్మా కాచాయని, కాచాయని. నాడు కాలుడు కర్తవ్యం నెరవేర్చకుండా ఆటంకపరిచినట్లే నేడు నన్ను ఆటంకపరచుటకు కారణం? విధిని విధించే వారికి విధిని మార్చుటకు హక్కుంటుంది. జనని, గ్రహాలు 9 మంది తమచే నిర్ణయించబడిన కర్తవ్య పాలకులు కదా, వారిని అడ్డగించుటకు తమకే హక్కు లేదు. రాహు, ఈ శక్తి లేనిదే ఆ శివుడు లేడు. నా ఆన మీరి కర్తవ్యం నెరవేర్చే శక్తి ఉంటే నీ ఇష్ట ప్రకారంగానే సాగించుము. సూర్యుని శక్తియుక్తులకి రాహు వెన్నడు కట్టుబడలేదు. ఓం నమః శివాయ.
మంత్ర ప్రయోగం ఓం నమః శివాయ ఓం నమః శివాయ రాహు నీవు ఎదుర్కొనేది పర్వత రాజపుత్రితో శంకరనే భయంకరంగా మార్చావు ఈ సింహవాహిని నిన్నేం చేస్తుందో చూసుకో నేను నీ వలన గ్రహ పదవి పొందిన ఛాయాగ్రహాన్ని సజీవ గ్రహాన్ని ఏమైనా సరే నా కర్తవ్యాన్ని విస్మరించను శోధన జననే నాపై పగ సాధిస్తున్నదే ఎందుకు నాకు ఈ శిక్ష లీలా వినోదాలు జరుపటలో నాకెప్పుడూ బహు సంతోషం రాహు గ్రహాల వల్లనే మానవులకి మేలు కీడు జరుగుతాయన్నదే నిజమైతే దైవానికి విలువుండదు ఆ గ్రహాలు కలిగించే మంచిని పెంచి హానిని తగ్గించి భక్తుల కోసం దైవం అవతరించక తప్పదనుటకే ఈ నాటకం ఇక తరతరాలకు ఈ స్థలం రాహుకేతువుల చిహ్నంగా వెలసిల్లుతుంది తల్లి నేను ధన్యుణ్ణయ్యాను మహాభాగ్యం స్వామి నేను నాగదేవత శక్తి తెలుసుకున్నాను గర్విస్తే ఈ కాచ్యాని అహంకారం నశించింది ఈ కాచ్యాని నాడు లేదు నశించిపోయింది 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 దుర్మార్గురాల శివలింగాన్ని కళంకపరిచావు ఇది అన్యాయం అక్రమం పూజలు జరిగే ఆలయంలో సాంబశివుని కళంకపరిచావు నాస్తికురాలా రా బయటికి నువ్వు సర్వనాశనం అయిపోతావు నాశనం అయిపోతావు దీన్ని రాళ్లతో పట్టండి పట్టండి రాళ్లతో రండి పట్టండి పట్టండి పార్వతి శాపఫలం రాహువు మూలంగా అనుభవిస్తుంది లోకమాత అయిన ఆమె మీద పడే రాళ్లన్నీ నా మీద పడుతున్నాయి విచారించకండి గౌరీ యొక్క శాపం తీరే కాలం సమీపించింది పరాశక్తి కరుణ వల్ల రాహు శాపం నుంచి ఆ బిడ్డ విముక్తిరాలైంది ఇక నా శక్తి వల్ల బిడ్డకు జ్ఞానం ఆశ్చర్యంగా ఉంది మూగపిల్ల మాట్లాడుతోంది నాగ విషయాన్ని దేవత స్వీకరించింది నన్ను రక్షించి నాచే మాట్లాడించిన దైవమే ఈ కాచాయని దేవత నా బిడ్డ మాట్లాడింది కాచాయని దేవి నా బిడ్డ చేత మాట్లాడించింది నా బిడ్డ మాట్లాడింది కాచ్యాయిని నిజం తెలియక దేవతవైన నిన్ను రాళ్లతో కొట్టాను తల్లి మమ్మల్ని మన్నించమ్మా మన్నించు ఈ పసిపిల్లకు రాహు వల్ల ఏర్పడిన దోషాన్ని నివృత్తి చేయటకు ఈ పిల్ల పడే బాధను నేను స్వీకరించాను తల్లి పరమ పుణ్యవతులైన మీరే ఎన్ని కష్టపరంపరలు అనుభవించారే పామర ప్రజలు ఎన్ని పాటలు పడాలి సామాన్య ప్రజలు రాహుదోషం కేతుదోషం తప్పించుకునేందుకై తగిన విమోచనాన్ని మీరే మీ నోటితో సెలవీయాలి రాహుదోషం ఉన్నవారు పరిహారముగా శనివారం వ్రతం ఉండి పాము పుట్టలో పాలు పోసి నీతి దీపం వెలిగించి నల్లతామర పూలతో కాళిని అర్చన చేసి మినుములు దానం చేసుకుంటే శుభం కలుగుతుంది కేతుదోషం ఉన్నవారు మంగళవారం వ్రతం ఉండి పాము పుట్టలో పాలు పోసి నీతి దీపం వెలిగించి ఎర్ర కలువలతో ఎర్ర గన్నేరు పూలతో వినాయకునికి అర్చన చేసి ఉలవలు దానం చేసుకుంటే శుభం కలుగుతుంది నాడు మార్కండేయుడు నేడు నీవు దైవ వరప్రసాదులు జ్ఞాన ప్రకాశివై నవగ్రహాల మహిమలను లోకమంతా వ్యాప్తి చేయి